హలో వ్యూవర్స్ ఈ వాటి న్యూస్ పేపర్ ఎనాలిసిస్కి స్వాగతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇక ఈనాడు న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చూసినట్లయితే కనుక నిన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంతోష్ మెహ్రా గారు అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో ఆయన వై వైసీపీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు కొన్ని అడ్డుకున్న పనులు చేయనంటే అంటే నన్ను చాలా అవమానించారు అని అయితే ఆయన స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు సో అది మరి ఫర్దర్గా అని ఎట్లా అవుతుంది ఏంటి అన్నది చూడాలి అంతేకాదు నిన్న మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక విద్యుత్ రంగంపై ఒక శ్వేతపత్రం అయితే రిలీజ్ చేశారు అంతేకాదు ఒక పెద్ద పేపర్ ప్రెజెంటేషనే ఇచ్చారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈనాడు న్యూస్ పేపర్లో అయితే హైలైట్ చేశారు సో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల విద్యుత్ రంగంలో ఆల్మోస్ట్ ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్ష లక్షల కోట్లు నష్టం జరిగింది అంట ఈ గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఫలితాల మీద పాపాల ఫలితమే ఇది అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు ప్రజలపై అదనంగా ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల భారాన్ని వేశారు దీనివల్ల అప్కమింగ్ మార్చ్లో కరెంటు ఛార్జీలు పెంచే అవకాశం ఉందనైతే చెప్పుకొచ్చారు మరి అది పెంచాలా ఉంచాలా తగ్గించాలా లేదు అట్లనే ఉంచాలా అన్నదైతే ఆయన డిసిషన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారంట అంతేకాదు ఆయన స్పెసిఫిక్గా కొన్ని మెన్షన్ చేశారు మొత్తం మన రాష్ట్రం మొత్తం ఒక విష వలయంలో ఉంది బయట పడేందుకైతే కొంచెం సమయం పడుతుంది అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు ఇక్కడ మన నవబంధం అని నిన్న పుతిన్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు కలిశారు కదా దానికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు అది అప్కమింగ్ న్యూస్ పేపర్లో అయితే చూద్దాము అండ్ ఇక్కడ మనం చూడొచ్చు పల్నాట పులి ఈ పులులు కూడా ఈ మధ్యన బయటకు వచ్చేస్తున్నాయి అసలు అడవుల్లోనే అంటే అది యాక్చువల్గా ఏంటి అంటే అక్కడ అడవుల్లో కొంతవరకు వాటర్ లేదంటే ఆ వాటర్ తాగడం కోసం అవి బయటికి కూడా వచ్చేస్తున్నాయని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు ఇక్కడ వైకాపాతో అంటకాగి వీఆర్ఎస్తో ఇంటికేగి అయితే చెప్పుకొచ్చారు ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారంటే అది ప్రభుత్వం కూడా ఆమోదించింది అని చెప్పుకొచ్చారు అండ్ ఇంకా మనం ఇక్కడ కొన్ని మంచి న్యూస్లు చూడొచ్చు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లో మళ్ళీ పురప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు ఈ అన్నా క్యాంటీన్లు ఉండడం వల్ల ప్రజలకైతే చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి అంతేకాదు కొన్ని సంస్థలకు కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక మనం ఇక్కడ చూసుకోవచ్చు భోగాపురం విమానాశ్రయం ఎప్పటి నుంచి చూసి అనుకుంటున్నాము గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది ఇంకా ఈ అప్కమింగ్ రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ ఇది అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అయితే చెప్పారు ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్న హైలైట్స్ సరే ఇక మనం సాక్షి న్యూస్ పేపర్ హైలైట్స్ చూద్దాము సో మనం సాక్షి న్యూస్ పేపర్ హైలైట్స్ చూసుకున్నట్లయితే కనుక గౌతమ్ అడే శిక్షకుడు అని చెప్పేసి అయితే చెప్పుకొచ్చారు అంటే భారత్ క్రికెట్ జెట్ కోచ్గా అయితే గౌతమ్ మీర్ని నియమించిన సంగతి అందరికీ తెలిసిందే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు అంతేకాదు నీ రాక కోసం అని చెప్పేసి మూడోసారి అంతరిక్ష యాత్రకు వెళ్ళిన సునీత విలియమ్స్ మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాము అక్కడ వ్యామనౌకలో కొన్ని సాంకేతిక లోపాలు ఉండటం వల్ల అక్కడే ఉండటం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వేశారు ఇక్కడ అంతేకాదు అమెరికాలో నలుగురు తెలుగోళ్ళు అరెస్ట్ అందులో ఒక లేడీ కూడా ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక వంద మంది ఎంప్లాయీస్తో ఉండకూడని కంపెనీ ఒకటి పెట్టి ఏదో నడుపుతున్నారంట దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అది కూడా ఒకసారి చూద్దాం ఇక వైట్ పేపర్ లైట్ తీసుకో కరెంట్ పైన కోతలే అని చెప్పేసి వీళ్ళ హెడ్లైన్స్ అయితే ఇక్కడ చాలా గట్టిగానే వేశారు అంతేకాదు ఇక్కడ వీళ్ళు చెప్పింది పొంత లేని లెక్కలు అర్థం లేని ఆరోపణలు అని ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పారు మన గత ప్రభుత్వంలో ఇలాగ చంద్రబాబు నాయుడు గారు ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా రాక్స్ చేశారు దానివల్ల ఇంత నష్టం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు నిన్న అయితే ప్రజెంటేషన్లో చెప్పారు అది అసలు ఆ నష్టం ఎందుకు వచ్చింది దేనివల్ల వచ్చింది ఎలాగా వచ్చింది అన్నది సాక్షి న్యూస్ పేపర్ అయితే హైలైట్ చేసింది గత అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాకుండా అంతకు ముందర కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు అప్పుడు చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన చేసిన కొన్ని కొన్ని డెసిషన్స్ వల్లే ఈ కరెంట్ కోతలు అన్నది ఈ కరెంట్ ప్రాబ్లమ్స్ అన్నవి వచ్చాయని అయితే చాలా హైలైట్ చేసి చెప్పింది అంతేకాదు ఈ ఏడాది డిఎస్సి లేనట్టే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మొదట మొదటి సంతకం అయితే డిఎస్సి మీదే పెట్టారు అది మరి జూలై నాటికల్లా స్టార్ట్ అవ్వాలి మరి కానీ అది జులైలో ఐ మీన్ ఆగస్ట్లో జరగాల్సింది ఎగ్జామ్ దాన్ని మళ్ళీ ఎదరికి మూవ్ ఆన్ చేశారు అక్టోబర్కి మూవ్ ఆన్ చేశారు మరి అది ఈ సంవత్సరం కుదురుతుందా లేదు నెక్స్ట్ సంవత్సరంకి వెళ్తుందా అన్నది అయితే చూడాల్సింది ఇది దీనివల్ల అయితే చాలామంది దగ్గర రాంగ్ క రాంగ్గా కన్వే అయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి మరి టీడీపీ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవాలి టీటీడీ మాకే కావాలి చైర్మన్ పదవి కోసం పట్టుబడుతున్న టీటీపీ జనసేన అంటూ దాన్ని కూడా ఒకటి హైలైట్ చేశారు ఇది కొంచెం చూసుకోవాలి మరి టీడీపీ నుంచి రేసులో అశోక్ గజపతి రాజు వేమిరెడ్డి ప్రశాంత్ రఘురామ అలాగే నాగబాబు కోసం పావులు కదుపుతున్న జనసేన పవన్ కళ్యాణ్ అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు ఇక మనం ఇంకా కొంచెం కిందకు వెళితే ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూని ఆ పోస్టల్తో సత్కరించిన పుతిన్ అని అయితే చెప్పారు అంతేకాదు నరేంద్ర మోడీ గారు పుతిన్ గారితో చెప్పారంట బాంబులు తోటాల నడుము శాంతి చచ్చులు అయితే జాగవు కొంచెం ఆలోచించండి ప్రతి దాని మీద అని అయితే చెప్పుకొచ్చారంట నేను నరేంద్ర మోడీ గారు ఇక బీమా పేరుతో భారం వెయ్యొద్దు అంటే పంటల బీమా ఉంది కదా సో దానికి సంబంధించి ఎలాంటి భారం వేయొద్దు మొత్తం అంతా కూడా మనమే చెల్లించామని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పినట్టు తెలుస్తుంది ఇక ఈ భేటీలు అయితే ఎప్పుడు ఉంటాయి ఇంకా ప్రపంచ బ్యాంకు బృందంతో చంద్రబాబు గారి భేటీ అండ్ ఇంకా మనం అప్పులు తీసుకోవడం అవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ఎందుకు అంటే ఇప్పుడున్న దాని ప్రకారం అయితే అప్పులు చాలా గట్టిగానే తీసుకోవాల్సి వస్తుంది చూద్దాం మరి ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే ఏబిఎన్ న్యూస్ పేపర్ చూద్దాం సో ఏబిఎన్ న్యూస్ పేపర్లో కూడా చాలా హైలైట్స్ అయితే చేశారు ఇది సేమ్ అలాగే నేను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిన్న చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు కూడా హైలైట్ చేశారు అండ్ బుద్ధి లేని వింత పశువు కింద జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన సంబోధించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటే ఉచిత ఇసుకను కూడా తప్పుబడతారా నేను ఏమన్నా ఇంటికి ఇవ్వాలా ప్రతి ఒక్కరికి కనీసం ఆచార్జీలన్నా పే చేయాలి కదా అని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు అసలు ఈ కరెంటుకి సంబంధించిన ప్రతిదానికి అంటే ఏం చెప్పుకొచ్చారు అంటే ఆయన కొన్ని తీసుకొచ్చిన మార్పుల వల్ల సార్ ఆయన ఓడిపోయారంట సో అయినా సరే నేను అదే వేలో వెళ్తాను మంచిగా వెళ్తాను అని అయితే చెప్పుకొచ్చారు ప్రక్షాళన ఆరంభం జగన్ వీర విధిలపై కొరడా సీనియర్స్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్తో మొదలు అని చెప్పారు యాక్చువల్గా ఆయనే రిజిగ్నేషన్ పెట్టారు దాన్ని యాక్సెప్ట్ చేసింది ప్రభుత్వం మరి వీళ్ళైతే ఎలా ఎందుకు రాశారు అన్నది నాకైతే తెలియదు ఇక మనం నెక్స్ట్ చూసుకోవచ్చు అదే ఇందాక చూసాం కదా నకిలీ కంపెనీ బలవంతపు చాకిరి అని చెప్పేసి అమెరికాలో నలుగురు తెలుగు తెలుగు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని అదే అనమాట ఇక్కడ అమెరికాలో నలుగురు తెలుగువారు అరెస్ట్ వారిలో పలువురు ఒకరు మహిళ వంద మందికి పైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీ నిర్వహణ అమెరికా వ్యాప్తంగా పలుచోట్ల నెట్వర్క్ సో ఇలాంటివి చేస్తే కనుక అస్సలు ఉంచరు అసలు వెంటనే అరెస్ట్ చేస్తారు అదే జరిగింది ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు మన్యం గనులపై పంజా అంటూ టన్నుకు ఎంత ఇస్తారో తేల్చండి లేదంటే కబర్దాన్ నేను సిగ్నల్ ఇస్తేనే మీకు వ్యాపారం బెజవాడలో మీటింగ్ పెట్టి మరీ కాకినాడ నేత సతీష్ వార్నింగ్ అని అయితే ఇక్కడ చెప్పారు ఈయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కాకపోతే ఈయన మీద చాలా సీబీఐ ఈడీ కేసులు కూడా ఉన్నాయనేది చెప్పుకొచ్చారు ఆయన గుప్పూట్లో ఏకంగా అరవై ఐదు వేల టన్నుల లేట్ రైట్ ఉన్నాయంట ఈయన ఒక అధికారాన్ని అనేది చెప్పుకొచ్చారనమాట ఇంకా ఓఆర్ఆర్కు మహర్ దశ ఇక్కడ ఏంటి అంటే ఏది జరగకపోయినా సరే అది జగన్మోహన్ రెడ్డి మీదకి వేసేస్తున్నారు గత ప్రభుత్వం వల్లే కొన్ని వేల కోట్ల పెంపు అయితే జరుగుతుంది వ్యయంలో అన్నదైతే చెప్పుకొస్తున్నారు ఇది అదే ఇక్కడ కూడా మెన్షన్ చేశారు అలాగే సంక్షేమం సున్నా సాధికారత శూన్యం ఎస్బీఐ నివేదిక పేరిట రోతపత్రాలతో సొంత డబ్బా సత్యాలకు పాత్ర అసంబంధాల జాతర ఈ సంస్థ అధ్యయనక ఆధారం బడ్జెట్ పుస్తకాలే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారమే కీలకం అంటే ఏంటి అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఐదేళ్ళ నుంచి బాగా జరిగింది అభివృద్ధి బాగా జరిగింది అని చెప్పేసి ఎస్బీఐ ఇచ్చింది దాన్ని టీడీపీ ప్రభుత్వం ఏంటి అంటే అదంతా ఏం లేదో అంత ఉత్తుత్తే అని అయితే చెప్పుకొచ్చారనమాట ఇది ఈరోజు న్యూస్ పేపర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సో న్యూస్ పేపర్ ఎనాలిసిస్ని వీక్షించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అంతేకాదు మన ఛానల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి న్యూస్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ